మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ 2K రన్ని నిర్వహించారు. సిఐ తిరుమల్ గౌడ్ ఈ 2K రన్ని టౌన్ ప్రారంభించారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణ శివారు నుంచి ప్రారంభమైన రన్ హై స్కూల్ గ్రౌండ్కి చేరుకుంది. రన్లో ప్రతిభ కనబర్చిన వారికి షీల్డ్స్ అందజేశారు నిర్వాహకులు. డ్రగ్ మాఫియా పైన ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఒక డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, ఒక స్కూల్ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా వారు మత్తు పానీయాలకు బానిసై తన యొక్క కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో 2 అక్టోబర్ గాంధీ జయంతి మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంగా ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. దీనిపైన మేము హుజూరాబాద్లో ఈ 2K రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మా ఎన్జిఓ పేరు మీద ఇంకా అనేక కార్యక్రమాలు, ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్రీ హెల్త్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.